Kyle. Choke coil. అసలు దీని పని ఏంటి? ఇది ఎక్కడ చూస్తారు? చోక్ కాయిల్, చోక్ కాయిల్ ఎక్కడ చూస్తాం మనం? దీని పని ఏంటి? చోక్ కాయిల్ ని ఎక్కడ చూస్తాం? వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్, దాని అసలు పని ఏంటి? సో వేర్ వి హావ్ టు యూజ్ ద చోక్ కాయిల్, ఎక్కడ మనం చోక్ కాయిల్ యూజ్ చేస్తాం? సో దీని పని ఏంటి? చూడండి, చోక్ ఆయిల్ ని జనరల్ గా మనం ఎక్కడ చూస్తామంటే ట్యూబ్ లైట్, అంటే ఇప్పుడు వచ్చే ట్యూబ్ లైట్ లో చోక్ ఆయిల్ ఇన్బిల్ట్ ఉంటుంది. మీరు పాత ట్యూబ్ లైట్, పాత ఓల్డ్ హౌసెస్ లో ట్యూబ్ లైట్ కనుక చూస్తే ఒక చిన్న గుబ్బలాగా ఆ ట్యూబ్ లైట్ పైన ఒకటి ఉంటది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మధ్యలో ఉంటది, మధ్యలో చిన్న గుబ్బలాగా ఉంటుంది, ఇలా ఉంటది మధ్యలో, ఒక రెక్టాంగులర్ షేప్ లో ఉంటది. ఎస్, రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ దట్ అలా. సో ఆ కాయిల్ ఉంటది, అండ్ వాట్ ఈస్ దట్ దట్ ఈస్ అ చోక్, ఆ చోక్ కాయిల్ ఈస్ దట్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ వన్? అసలు ఏంటి పర్పస్? జనరల్ గా ఏంటంటే మనకి ఈ వోల్టేజ్, సపోజ్ మనకి హౌస్ హోల్డ్ పర్పస్ లో వోల్టేజ్ తెలుసు, 220 వోల్ట్స్, ఇప్పుడే చెప్పాను 220 వోల్ట్స్. సో 220 వోల్ట్స్ ఇలా వస్తున్నప్పుడు, సో మోర్ వోల్టేజ్ వస్తుంటే మోర్ కరెంట్ వెళ్ళిపోద్ది బల్బ్ లోకి, ట్యూబ్ లైట్. సో మోర్ కరెంట్ వెళ్ళిపోయినప్పుడు నే గెట్స్ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది, డ్యామేజ్ జరిగిపోయింది. ఇక మనము ఈ 220 వోల్ట్స్ బయట నుంచి వచ్చే కరెంట్, హౌస్ హోల్డ్ పర్పస్, దాన్ని మనం మార్చలేము. దాని ద్వారా వెళ్ళే కరెంట్ మనం మార్చలేము. దాన్ని మార్చకుండా బల్బుని సేఫ్ మోడ్ లో పెట్టుకోవాలి మనం, బల్బ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి. సో బల్బ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ దాంట్లోకి వెళ్ళే కరెంట్ తగ్గించాలి, దాంట్లోకి వెళ్ళే కరెంట్ తగ్గిస్తే, అంటే ఈవెన్ 220 వోల్ట్స్ సప్లై ఉన్నప్పటికి కూడా మనం కంపల్సరీ 220 వోల్ట్స్ సప్లై మనం ఏం చేయాలి? 220 వోల్ట్స్ సప్లైని మనం సో చోక్ ఆయిల్, వీఆర్ నాట్ ఏబుల్ టు చేంజ్ దట్ 220 వోల్టేజ్. ఈ 220 వోల్టేజ్ ని మనం చేంజ్ చేయలేము. అదే సోర్స్ తో నువ్వేం చేయాలి? దాంట్లోకి వెళ్ళే ఆ ట్యూబ్ లైట్ లోకి వెళ్ళే కరెంట్ ని తగ్గించాలి. ఎలా తగ్గిస్తా? ప్రాసెస్ ఏంటి అంటే చోక్ కాయిల్ ఏముంటుంది, ఆ చోక్ కాయిల్ లో ఏ విధంగా తగ్గించవచ్చు? యా, సో ప్రాసెస్ ఏంటి? రెసిస్టెన్స్ ని ఏం చేయాలి? పెంచటం, రెసిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేయటం, బాగా రెసిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేయటం. ఆ రెసిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేస్తే కరెంట్ తగ్గటం. అండ్ అంటే మళ్ళా నీకు ఆ పవర్ లాస్ ఉండకూడదు. వితౌట్ లాస్ ఆఫ్ వాటేజ్, ఆ పవర్ లాస్ లేకుండా కరెంట్ని తగ్గించాలి. దాంట్లో పవర్ లాస్ ఉండకూడదు మళ్ళా. యా రైట్, వెరీ గుడ్ రవికిరణ్, వెరీ గుడ్. సో పవర్ లాస్ ఉండకుండా నువ్వేం చేయాలి? ఆ కరెంట్ని తగ్గించాలి. మనం చూడండి ఒకసారి. సో ఇండక్టర్ పని ఏంటి? మనం ఇండక్టర్ కనుక తీసుకుంటే, సో ఇక్కడ ఒక లామినేటెడ్ కోర్, దిస్ ఇస్ ద లామినేటెడ్ కోర్ ఇలా తీసుకుంటాం. సో దిస్ ఈజ్ సాఫ్ట్ ఐరన్ కోర్. సాఫ్ట్ ఐరన్ కోర్ అంటే చోక్ కాయిల్లో ఏముంటుందో చూపిస్తున్నాను మీకు, సాఫ్ట్ ఐరన్ కోర్. సో దిస్ ఇస్ ద సాఫ్ట్ ఐరన్ కోర్, ఇట్ ఈస్ అ లామినేటెడ్ కోర్. అంటే లామినేటెడ్ కోర్ ఎందుకు? బికాస్ ఆఫ్ లామినేటెడ్ కోర్ ఇట్ రెడ్యూసెస్ ఎడ్డీ కరెంట్స్ ని రెడ్యూస్ చేస్తుంది. అందుకని లామినేటెడ్ కోర్ వి కన్సిడర్. మీకు ఆల్రెడీ తెలుసు, ఇట్ రెడ్యూసెస్ ద ఎడ్డీ కరెంట్. సాఫ్ట్ ఐరన్, దిస్ ఇస్ ద సాఫ్ట్ ఐరన్. సో సాఫ్ట్ ఐరన్ అండ్ లామినేటెడ్ కోర్, లామినేటెడ్ కోర్. సాఫ్ట్ ఐరన్ అండ్ లామినేటెడ్ కోర్.
So because of this soft iron and laminated core, it reduces eddy currents. Eddy currents reduce the eddy currents. Eddy currents reduce it. So ఇప్పుడు choke coil లో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఎలా తయారు చేస్తున్నారు choke coil? Yes, one coil inductor is cut here. Inductor. Like this. So this is the inductor. ఈ ఇండక్టర్ ని తీసుకోవటం వలన ఏమవుది ఇండక్టర్ ని తీసుకోవటం వలన ఇండక్టర్ కూడా ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ మోర్ గా ఉన్న థిక్ వైర్స్ ని థిక్ వైర్ని ఇలా తీసుకుంటా థిక్ వైర్స్ ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ మోర్ గా ఉంటే ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ మోర్ గా ఉంటే ఏమైద్ది దాని రెసిస్టెన్స్ ఏమైద్ది మోర్ ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ కాబట్టి దాని రెసిస్టెన్స్ వాట్ ఈస్ దట్ more area of the resistance is less, inductor is a high inductance. So high inductance, resistance almost to, and the resistance lakunda, resistance, listen, resistance tho pani lakunda, nuvu resistance ganaku unte, ikkada em avutundi, resistance ganaku unte, so power loss jarugutundi. Resistance ganaku teeskunte power loss jarugutundi. సో రెసిస్టెన్స్ లెస్ ఉండాలి రెసిస్టెన్స్ లెస్ ఉండాలి లెస్ రెసిస్టెన్సే ఉండాలి జాగ్రత్తగా ఉండండి అన్న రెసిస్టెన్స్ లెస్ ఉండాలి అండ్ కరెంటు రెడ్యూస్ అవ్వాలి కరెంట్ని రెడ్యూస్ చేయాలి రెసిస్టెన్స్ లెస్ ఉండాలి కరెంట్ని రెడ్యూస్ చేయాలి రెసిస్టెన్స్ మోర్ ఉంటే మోర్ పవర్ లాస్ బికాస్ i² r కదా పవర్ లాస్ అంటే సో పవర్ లాస్ ఉండకూడదు అంటే రెసిస్టెన్స్ లెస్ ఉండాలి రెసిస్టెన్స్ లెస్ ఉండాలంటే ఈ ఏముండాలి ఇది thickness, more thickness, more area unda, and a large area of the cross section, and a more unda wire ni, ee coils ga teeskovali. Coils ga teeskunte, so that area more untadi kabatti, resistance less untadi kabatti, power, what is that? Power consumption is less, and a loss of power less untadi. So loss of power less untadi, but current reduce avvalante, inductor ni teeskunte, em avutundi inductor ni teeskunte, కరెంట్ తగ్గిపోతుందా లేదా ఇది ఇలా పెరిగే కరెంట్ ని ఇది పనే అదిగా కరెంట్ ఇంక్రీజ్ అవుతుంటే ఇండక్షన్ జరిగి బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయ్యి ఇది ఏం చేస్తుంది పెరిగే కరెంట్ని అపోజ్ చేస్తుంది అంటే ఆ 220 వోల్ట్స్ కి ఎంత అయితే కరెంట్ రావాలో అంత కరెంట్ ని అది రానియకుండా ఇండక్టర్ ఏం చేస్తుంది ఆపేస్తుంది సో కరెంట్ ని రెడ్యూస్ చేస్తుంది బికాస్ ఆఫ్ ఇండక్టర్ కాబట్టి ఇండక్టర్ లో పవర్ ఉండదు అంటే పవర్ లాస్ ఉండదు సో పవర్ లాస్ లేకుండా కరెంట్ ని రిడ్యూస్ చేస్తుంది సో ఇది చౌక కాయిల్ పనిది కరెంట్ ని రిడ్యూస్ చేయాలి సో కరెంట్ ని రిడ్యూస్ చేయాలంటే పవర్ లాస్ లేకుండా కరెంట్ రిడ్యూస్ చేయాలంటే ఏం తీసుకోవాలి మనం ఏం యూజ్ చేయాలి చౌక్ కాయిల్లో యూజ్ దట్ ఇండక్టర్ని యూజ్ చేస్తాం సో ఇండక్టర్ని యూజ్ చేస్తే దీని సెల్ఫ్ ఇండక్టెన్స్ ఇస్ ఎల్ అండ్ దిస్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఇస్ ఈక్వల్ టు మ్యూ నాట్ n² a/l కదా అవునా మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ అంతేగా మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏ బై ఎల్ దిస్ ఇస్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఈ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఇంక్రీజ్ అవ్వాలి మోర్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అవ్వాలి సో మోర్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ టర్న్స్ ని పెంచుకోవడం కానీ అండ్ ఏరియా ఆఫ్ ది కాయిల్ పెరగడం కానీ ఇలా సో మోర్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఈ చౌక్ కాయిల్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఏమి లక్షణాలు ఉండాలి సో చౌక్ కాయిల్కి కంపల్సరీ ఎల్ మస్ట్ బి మోర్ ఎల్ ఉండాలి అండ్ లెస్ రెసిస్టెన్స్ ఉండాలి అయినా కరెంట్ని తగ్గించాలి అండ్ పవర్ లాస్ ఉండకూడదు సో పవర్ లాస్ ఉండకూడదు కాబట్టి వాట్ ఈస్ దట్ సో పవర్ లాస్ ఉండకూడదు ఇండక్టర్ తీసుకున్నాం ఇండక్టర్ డస్ నాట్ వేస్ట్ ద పవర్ పవర్ ని వేస్ట్ చేయదు సో పవర్ లాస్ ఇన్ దిస్ ఈస్ ఇన్ ద ఇండక్టర్ ఈస్ జీరో పవర్ కన్జంప్షన్ ఈస్ జీరో సో బికాస్ యు నో దట్ పి అవరేజ్ ఈస్ ఈక్వల్ టు ఐఆర్ఎం మ్యాస్ ఇంటూ
Vrms into cos phi. So here phi is equal to 90 degrees for inductor. So inductor ki phi is equal to 90 degrees. But average power loss is equal to zero. And without loss of watts, without loss of watts, the current is reduced. Current reduced. Then panati. Current help simple ga. So saukail panentante, it reduces the current. Current. So maximum current nunchi. So kontha current ni dani kalsinadi adi damage avakunda dani panadi ila inductor pettadam valla dani panadi chestuntadi. So ikkada impedance z is equal to what is that, root over r square plus xl square. So r enduku rasanu ikkada resistance enduku rasanu, because this is a wire, that wire also having some resistance, some resistance is there, that wire also having some resistance. There is no capacitor here, capacitor ledu. So capacitor layer kabatti, this is z is equal to root over r square plus x square. This is the impedance of this chauk coil. Chauk coil kona impedance adi. So this is what is meant by chauk coil, and what is the purpose of using of chauk coil. Chauk coil ni a purpose ki use chestam. I think all of you understand. Meeku ardhamainda anukuntunnanu. Ardhamainda emma adi right on. ఓకే రవంశీ, ఏం లేదమ్మా, నువ్వు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ది థియరీ ఎరా. కనీసం నీకు ఇక్కడ నేను ఈ రాశాను కానీ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్, ఈ ఎల్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి అనిపిస్తుంది, కానీ ఇదంతా థియరీనే ఉంటుంది చౌకాల గురించి. డయాగ్రామ్ కూడా ఏముండదు, అసలు నేను డయాగ్రామ్ ఇచ్చి చూపించాను ఇంకా. సో ఏంటంటే చౌకాయలు, అసలు పర్పస్ ఆఫ్ చౌకాయలు ఏంటంటే, మనకున్న 220 వోల్ట్స్, మనకి హౌస్ హోల్డ్ పర్పస్ లో వచ్చే 220 వోల్ట్స్ సప్లై అయ్యి ట్యూబ్ లైట్, మన దగ్గర ఉన్న ట్యూబ్ లైట్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతే దానివల్ల మాక్సిమం కరెంట్ పాస్ అయితే, ఆ మాక్సిమం కరెంట్ పాస్ అవటం వల్ల అంటే 220 వోల్ట్స్ సప్లై కరెంట్ పాస్ అవటం వల్ల మనకి ఎక్కువ కాలము ఆ ట్యూబ్ లైట్స్ పనిచేయవు, డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. కానీ మనం ఇంట్లో చూడు, నీకు ఆర్డినరీ లైట్స్ అన్నా అప్పుడప్పుడు పోతూ ఉంటాయి, కానీ ఆర్డినరీ లైట్స్ అన్న అప్పుడప్పుడు పోతూ ఉంటాయి, కానీ ట్యూబ్ లైట్స్ అనేవి మోర్ లాంగ్ టైమ్ వర్క్ చేస్తూ ఉంటాయి. మనకు రౌండ్ బల్బ్స్ తీసుకుంటే రౌండ్ బల్బ్స్ అన్న అప్పుడప్పుడు తొందరగా డ్యామేజ్ అయ్యి ఫ్యూజ్ ఎగిరిపోవచ్చు. ట్యూబ్ లైట్స్ అనేది లాంగ్ టైమ్ పనిచేస్తూ ఉంటాయి. ట్యూబ్ లైట్స్ ఎందుకు లాంగ్ టైమ్ పనిచేస్తాయి అంటే బికాస్ ఆఫ్ దిస్ చౌక్ కాయిల్. ఈ చౌక్ కాయిల్ వల్లే ఈ లాంగ్ లైఫ్ ఉంటుంది దానికి. సో చౌక్ కాయిల్ పని ఏంటంటే, ఆ 220 వోల్ట్స్ వల్ల వచ్చే మాక్సిమం కరెంట్ ని తగ్గించేసి లెస్ కరెంట్, చౌక్ కాయిల్ పనేది. సో కరెంట్ ని లెస్ కరెంట్ ని పంపిస్తూ ఉంటుంది, రెడ్యూసెస్ ద కరెంట్, కరెంట్ ని రెడ్యూస్ చేస్తుంది. సో కరెంట్ ని రెడ్యూస్ చేయాలంటే ఆ చౌకాయిల్ ని దేంతో మేట్ చేశారు అంటే, కరెంట్ ని రెడ్యూస్ చేయాలి. ఇక్కడ ఇక్కడ ఉన్న నీకు కండిషన్ చూడండి, కరెంట్ ని రెడ్యూస్ చేయాలి, పవర్ లాస్ ఉండకూడదు. సో కరెంట్ ని రెడ్యూస్ చేయాలి, పవర్ లాస్ ఉండకూడదు. ఓన్లీ ఒక వైర్ ని కనుక యూజ్ చేస్తే రెసిస్టర్ ఉంటుంది, రెసిస్టర్ ఉండి సో మోర్ రెసిస్టర్ అయితే పవర్ లాస్ జరుగుతుంది. కరెంటు మోర్ రెసిస్టర్స్ యూజ్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ తగ్గుతుంది, డెఫినెట్ గా తగ్గుతుంది, బట్ పవర్ లాస్ జరుగుతుంది. సో పవర్ లాస్ ఉండకుండా కరెంట్ ని తగ్గించే ఒకే ఒక ఏముంది మనకి, ఇండక్టర్ ఉంది. ఇండక్టర్ లో పవర్ లాస్ ఉండదు. సో ఇండక్టర్ లో వాట్ ఈస్ దట్ కాయిల్ కనుక తీసుకుంటే, సో కరెంటు ఇంక్రీజ్ అయ్యే కరెంట్ అది ఏం చేస్తుంది, రెడ్యూస్ చేస్తుంది. ఇంక్రీజ్ అయ్యే కరెంట్ రెడ్యూస్ చేస్తుంది అంటే పవర్ లాస్ ఉండట్లేదు, కరెంట్ ని డిక్రీజ్ చేస్తుంది ఇండక్టర్. సో అందుకని ఇండక్టర్ ని తీసుకెళ్లి దాంట్లో పెట్టారు చౌక్ కాయిల్. చౌకాయిల్ లో దేని యూజ్ చేస్తారంటే ఒక కాయిల్ యూజ్ చేస్తారు ఇండక్టర్. ఇట్ ఈస్ లామినేటెడ్, అంటే అన్ని అన్ని విధాలుగా ఎడ్డీ కరెంట్ ని మినిమైజ్ చేసుకోవటం, ఎడ్డీ కరెంట్ ని మినిమైజ్ చేసుకోవటం కోసం లామినేటెడ్. సో ఇలా తీసుకుని ఆ సాఫ్ట్ ఐరన్, సాఫ్ట్ ఐరన్ ఎందుకంటే ఆ ఫ్లక్స్ ఇంక్రీజ్ అవడానికి సాఫ్ట్ ఐరన్. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఒక కాయిల్ తయారు చేశారు. సో తయారు చేస్తే దట్ ఈస్ అ చౌకాయిల్. సో ఇట్ కెన్ రెడ్యూస్ ద కరెంట్, కరెంట్ ని రెడ్యూస్ చేస్తుంది వితౌట్ లాస్ ఆఫ్ పవర్. పవర్ లాస్ అవ్వకుండా కరెంట్ ని రెడ్యూస్ చేస్తుంది. సో దట్ ఈస్ ద చౌక్ కాయిల్. అర్థమైంది రవంశీ? ఓకే. సో నౌ ద ట్రాన్స్ఫార్మర్స్, ట్రాన్స్ఫార్మర్. సో వాట్ ఈస్ మీన్ బై ట్రాన్స్ఫార్మర్? అసలు ట్రాన్స్ఫార్మర్ ఏంటి?
ట్రాన్స్ఫార్మర్ ఏంటి ఈ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇదొక్క ఓకే దిస్ ఇస్ ద డివైస్ వెరీ యూజ్ఫుల్ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ ఇన్ టు దట్ ఈస్ ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వాట్ ఈస్ దట్ మ్యూచువల్ ఇండక్షన్ సో మ్యూచువల్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ మీద ఇది వర్క్ చేస్తుంది మ్యూచువల్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది సో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏసీ ఓవర్ డిసి ఫర్ ఎలక్ట్రిక్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ దట్ ఆఫ్ మచ్ ఈజియర్ టు స్టెప్ వోల్టేజ్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ విత్ దట్ డౌన్ విత్ ఏసీ దాన్ విత్ డిసి అంటే మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ అ డివైస్ A transformer is an AC device which transfers electric power from one circuit to another circuit. It is a electric device. It is an electric device. Transformer is an electric device which transforms the electric power. Which transforms the electric power from one circuit to another. ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్ కి ఇది ఏం చేస్తుంది మనకి కన్వర్ట్ చేస్తుంది ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్ సో ఇట్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ ఇది ట్రాన్స్ఫార్మర్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది అంటే వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది ట్రాన్స్ఫార్మర్ మ్యూచువల్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంది అంటే ఎలా మ్యూచువల్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ ఏ విధంగా చేస్తుంది ట్రాన్స్ఫార్మర్ అంటే ట్రాన్స్ఫార్మర్ లో లామినేటెడ్ కోర్స్ ఉంటాయి లామినేటెడ్ కోర్స్ సో దిస్ ఈస్ అ లామినేటెడ్ కోర్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ సో దిస్ ఈస్ లామినేషన్ లామినేటెడ్ కోర్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ See the lamination is there like this. Ila laminate chestaru. Ante why it is a laminated ante because of reduce the eddy currents. Eddy currents ni reduce cheyatam kosam it is laminated like this. So this is the laminated core of the transformer. Laminated core of the transformer so to reduce the eddy currents ni reduce cheyatam kosam din ila laminate chesi pedtham transformer right this is the transformer yeah in this transformer there is a primary coil primary coil is there here there is a source AC source and here there is a secondary coil is there like this secondary coil and there is a load is there or galvanometer like this ila so here there is in the primary coil the current is changes with respect to time primary coil lo current change avutunte with respect to time the current is changes with respect to time in the primary coil the current is changes with respect to time so what is that the emf is induced in the secondary coil so means here it is this secondary coil is placed in the region of the magnetic field produced by this one so emf is induced in the secondary coil lo emf induce avutundi secondary coil lo emf induce ay current produce avutundi ante the magnetic flux is changes when the current is changes with respect to time in the primary coil the magnetic flux changes with respect to time the magnetic flux changes in the secondary coil so because of change in magnetic flux in the secondary coil so what is that
current EMF is induced and current is produced. So what type of induction takes place here? And the transformer works on the mutual induction. Transformer, which principle the transformer is there? Mutual induction. So here in the primary coil, there is a NP turns are there in the primary coil. And in the secondary coil, NS turns are there in the secondary coil. Secondary coil, NS turns are there, and the primary coil, NP turns are there. So the EMF in the primary coil is EP, and EMF in the secondary coil is ES. EMF in the primary coil is EP, EMF in the secondary coil is ES. Okay. So here, NP and NS be the, in Inchapnanu, NP and NS be the number of turns in the primary and secondary coils. So here we assume that entire magnetic flux of primary coil is linked to the secondary coil. And we assume just calling entire magnetic flux of the primary coil is linked to the secondary coil. This results the same magnetic flux per turn linked with each of the two coils. So same magnetic flux per turn linked with each of the two coils. So if you want to put a phi be the flux linked with each turn of either of the coils at any instant. Either okay, instant the graph. So ikkada number of coils are there here. This is NP number of turns and it is NS number of turns. Here there is for one turn, each coils for one turn, phi be the flux linked with each turn. Phi be the flux linked with each turn of either coils. Under rendu coils lo phi be the flux linked with each turn of either of the coils. So that EMF induced in primary coil. EMF induced in the primary coil. EP is equal to minus NP d phi by dt. ఒక కాయిల్ అయితే డి ఫైవ్ బై డిటీ రాస్తాం వన్ టర్న్ అయితే మరి ఎన్ టర్న్స్ ఉన్నాయి కాబట్టి ఎన్పి డి ఫైవ్ బై డి. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ సెకండరీ కాయిల్, ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద సెకండరీ కాయిల్. సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద సెకండరీ కాయిల్ ఈఎస్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఎస్ డి ఫైవ్ బై GT. So this is equation number one and it is equation number two. So now I have to write that EP by ES, EP by ES is equal to what is it? EP by ES. So you matam cancel aipothe, I can write that NS by NP by NP by NS, NP by NS. అంటే నీకు ఇక్కడ ఏం అర్థం అవ్వాలి? ఈపీ బై ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎన్పి బై ఎన్ఎస్ అంటే నీకేం అర్థం అవ్వాలి? హియర్ దేర్ ఈస్ ఈఎంఎఫ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ టర్న్స్. ఈఎంఎఫ్ ఇస్ ఆల్రెడీ నీకు తెలిసిందే, అది అదేదో కొత్తగా వచ్చింది కాదు. ఈఎంఎఫ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్. సో ఇన్ జనరల్ హియర్ దర్ ఈస్ నో పవర్ లాస్, పవర్ లాస్ ఉండదు బికాస్ ఆఫ్ దీస్ ఆర్ ఇండక్టర్స్. There is no power loss. So there is no power loss means, so what is that? P output is equal to P input. So because no power, because no power loss. So yanta input power unte, anta output power unte.
So power input is equal to what is that? I into E ante IS into what is that? ES. This is the power output secondary lo kada. So the power input is equal to IP into EP. This is the power input. So that IP EP by ES is equal to EP by ES is equal to IS by IP. EP by ES is equal to IS by IP. And here what I have to write? Evidanga write nenu. EP by ES is equal to NP by NS, that is equal to IS by IP. IS by IP. So ila ante EMF induced is directly proportional to number of turns, but EMF induced is inversely proportional to the current, and the number of turns is inversely proportional to the current. Current is inversely proportional to the here. This is the concept of what is that, a transformer. Transformer works on the principle of mutual inductance. Mutual inductance. So it is the concept of what is that, a transformer. ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ దేర్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ సో వాట్ ఈస్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ వాట్ ఈస్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ సో దిస్ ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్స్ it transfers what is it high voltage at low currents from low voltage sorry it converts what is it high voltage low currents from low voltage high current step up kada step up ante it converts high voltage it converts high voltage at low currents from low voltage at high currents అలా కన్వర్ట్ చేయాలి అంటే వాట్ ఈస్ దట్ అంటే ఈ ట్రాన్స్ఫార్మర్ లో ఈఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈపీ ఉండాలి ఈఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈపీ ఉండాలి అంటే కంపల్సరీ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సెకండరీ ఈజ్ గ్రేటర్ దాన్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద ప్రైమరీ ఇలా ఉండాలి అండ్ వాట్ ఈస్ దట్ అండ్ ఐఎస్ ఈజ్ లెస్ దాన్ ఐపీ ఉండాలి ఐఎస్ ఈజ్ లెస్ దాన్ ఐపీ ఓకే సో అలా ఉండాలి అంటే ఆ ట్రాన్స్ఫార్మర్ ఎలా తయారు చేయాలి ఏంది సింపుల్ గా తయారు చేయడం ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ మోర్ పెట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ లెస్ పెడితే ఇట్ బికమ్స్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అయిపోతుంది ఈ కాయిల్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ మోర్ పెట్టి ఈ కాయిల్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ లెస్ పెడితే సో ఇట్ బికమ్స్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ గా మారిపోతుంది సో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ step down transformer so step down transformer it converts low voltage at high currents from high voltage at low currents it converts it converts low voltage at high currents from what is that high voltage at low currents high voltage at low currents mari ilanti transformer ki
ఏముండాలి ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ కి ఇక్కడ రాస్తున్నాము ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ కి ఈఎస్ ఈజ్ లెస్ దాన్ ఈపి అవ్వాలి అండ్ వాట్ ఈస్ దట్ ఐఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఐపి అవ్వాలి అలా అవ్వాలి అంటే ఎలా ఉండాలి ఎన్ఎస్ ఈజ్ లెస్ దాన్ ఎన్పి ఎన్ఎస్ ఈజ్ లెస్ దాన్ ఎన్పి ఇన్ ద కేస్ ఆఫ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ లో ఇది సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ అ డివైస్ విచ్ కన్వర్ట్స్ what is that voltage transforms voltage and current from one circuit to another circuit okay ichudandi so this is what is meant by transformer ante idi so transformer is a device see that transformer is an AC device which transfers electric power from one circuit to another oka circuit nunchi inkoka circuit ki ఎలక్ట్రిక్ పవర్ ని ఏం చేస్తుంది ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది ఓకే ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది ఇట్ కెన్ రైజ్ ఆర్ లోవర్ ద వోల్టేజ్ ఇన్ ఎ సర్క్యూట్ బట్ విత్ ఏ కరస్పాండింగ్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ ఇది ఏం చేయొచ్చు రైజ్ చేయొచ్చు అండ్ ఇట్ కెన్ రైజ్ ఆర్ లోవర్ ద వోల్టేజ్ వోల్టేజ్ ని రైజ్ చేయొచ్చు లేకపోతే వోల్టేజ్ ని తగ్గించవచ్చు ఎలా అంటే ఇట్ కెన్ రైజ్ ఆర్ లోవర్ ద వోల్టేజ్ ఇన్ ఏ సర్క్యూట్ బట్ విత్ ఏ కరస్పాండింగ్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ సో కరస్పాండింగ్ అంటే ఇక్కడ హై వోల్టేజ్ లో కరెంట్ లో వోల్టేజ్ హై కరెంట్ కరస్పాండింగ్ టు దట్ విచ్ కెన్ రైజ్ ఆర్ లోవర్ ద వోల్టేజ్ ఓకే సో దిస్ ఈస్ సో మనకి ట్రాన్స్ఫార్మర్ ఇది సో జనరల్ గా మనకి ట్రాన్స్ఫార్మర్ వర్క్స్ ఆన్ ది So, principle of mutual induction. A transformer operates with the principle of mutual induction. When an alternating voltage is applied to the primary coil, an alternating voltage is set up in it as the winding is linked with magnetic EMF. It produces an alternating flux in the core. This alternating flux linked with the turns of the secondary coil since the flux is alternating in magnitude it induces a mutually induced emf in the secondary coil okay of the same frequency as the flux this follows from the what is that faraday's law of electromagnetic induction so manaki ikkada theory enti np and ns with the number of turns in the primary and the secondary coils here we assume that the entire magnetic flux of the primary coil is linked to the secondary coil so this results in the same magnetic flux per unit turn linked with each of the coils so let phi be the flux linked with each turn of the either of the coils at any instant and we can write that emf induced in the primary coil is ep is equal to minus np d phi by dt that is equation 1 and emf induced in the secondary coil es is equal to minus ns d phi by dt that is equation number 2 so we can write that equation number 2 from equation number 2 and equation number 1 ep by es is equal to np by ns okay ep by es is equal to np by ns and what is that is directly proportional to n so generally because of no power loss పవర్ లాస్ ఏమి ఉండదు కాబట్టి బికాస్ ఆఫ్ నో పవర్ లాస్ సో పవర్ లాస్ ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి బికాస్ ఆఫ్ ఇండక్టర్స్ సో ఈఎస్ ఇంటూ ఈ ఐఎస్ ఇంటూ ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ ఐపి ఇంటూ ఈపి సో అప్పుడు ఏం రాసుకోవచ్చు ఇలా రాస్తే ఈపి బై ఈఎస్ ఈజ్ ఈక్వల్ డి బై ఎన్ఎస్ దట్ ఐఎస్ ఐపి సో ఇలా సో నౌ దేర్ ఈస్ వాట్ ఈస్ దట్ హియర్ there is efficiency so efficiency eta is equal to p out by p input p output by p input so eta is equal to is into es by ip into ep So this is the efficiency of the transformer.
I think all of you understand the transformer. అర్థమైంది అనుకుంటున్నా మరి ట్రాన్స్ఫార్మర్ అందరికి అర్థమైనట్టేనా ట్రాన్స్ఫార్మర్ ఏమా ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ట్రాన్స్ఫార్మర్స్ హౌ టు వర్క్ ద ట్రాన్స్ఫార్మర్స్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి ఎస్ ఎస్ అంటే ట్రాన్స్ఫార్మర్ ఎందుకు ఎందుకు బ్లాస్ట్ అవుతుంది అని అడిగాడు రావాడు అది నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే అది ఓల్డ్ అయిపోయి ఈ లామినేటెడ్ కోర్ డ్యామేజ్ అయిపోయి ఎడ్డి కరెంట్స్ ప్రొడ్యూస్ అయ్యి సో అలా హీట్ ప్రొడ్యూస్ అయ్యి పవర్ లాస్ జరిగితే అదంతా జరుగుతుంది డెఫినెట్గా మోర్ వీర్ అండ్ టీర్ టేక్స్ ప్లేస్ మోర్గా యూజ్ చేసినప్పుడు సో లేకపోతే ఆ మధ్యలో లామినేషన్ కట్ అయిపోయినా కూడా లామినేషన్ కొత్తదైనా కూడా డ్యామేజ్ అవ్వచ్చు సో కొత్తదైనా డ్యామేజ్ అవ్వచ్చు లామినేషన్ మధ్యలో లామినేషన్ కట్ అయిపోయింది అనుకో ఆ లామినేషన్ ఆ మధ్యలో వాట్ ఈస్ దట్ ఇన్సులేటర్ షీల్డింగ్ ఉంటుంది కదా ఆ ఇన్సులేటర్ షీల్డింగ్ లామినేషన్ కట్ అయిపోయింది అనుకో మధ్యలో లామినేషన్ పోతే ట్రాన్స్ఫార్మర్ పోతుంది లామినేటెడ్ అంటే ఎడ్డి కరెంట్స్ ప్రొడ్యూస్ అయ్యి సో పవర్ లాస్ జరిగి అది పోతుంది డెఫినెట్గా పోతుంది ఓకేనా అది అందుకు డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి ట్రాన్స్ఫార్మర్స్ ఇది సో బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈ ట్రాన్స్ఫార్మర్లో బేసిక్ కాన్సెప్ట్ ఇది సో నౌ ఇప్పుడు నేను కొన్ని ప్రాబ్లమ్స్ బోర్డు మీద నోట్ చేస్తాను మీరు ఆ ప్రాబ్లమ్స్ చేయండి నేను కొన్ని ప్రాబ్లమ్స్ నోట్ చేస్తాను బోర్డు మీద డూ దట్ ప్రాబ్లమ్స్ మీకు రేపు గురువారం కదా